నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారని సంబరాలు చేసుకుంటున్నారు. తెదేప రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీమతి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలోని కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక ఛాన్స్ అంటూ ప్రజలకు ముద్దులు పెట్టుకుంటూ తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తారని వైసీపీ నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించారన్నారు. మహానాడు వేదికగా టీడీపీ తొలి మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారన్నారు. 2024లో తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే 6 ప్రధాన హామీలను మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు. బీసీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువతను ఆకర్షించేలా ఉన్నాయన్నారు. తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మహానాడు పండుగ విజయవంతం కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజమహేంద్రవరం ఎంతో చరిత్ర కలిగింది. మరొకసారి పసుపుతనం, పసుపు పండుగ, ఎంత ఎండ ఉన్నా, ఎంత వేడి ఉన్నా, ఎంత పెద్ద వర్షం వచ్చినా కార్యకర్తలు, నాయకులు పక్కాగా పోకుండా ప్రోగ్రామ్ విజయవంతం చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీకి, ప్రజలందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. అదే విధంగా మా నాయకుడు ప్రజల కోసం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో సూక్ష్మంగా పరిశీలించి ప్రజలకు ఏమైతే అవసరం, ఈరోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత ఏ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారని అన్ని ఆలోచించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా వదిలి చేశారు. ఆ మేనిఫెస్టోలో కూడా బీసీలకు ప్రత్యేకత ఉన్న రక్షణ చట్టం కూడా బీసీలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగింది. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్ని రంగాల్లోనూ ముందుకొచ్చిందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ. మహిళలకు న్యాయం జరిగిందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకు సమాన హక్కులు, మహిళలకు ఆస్తిలో భాగము, మహిళా యూనివర్సిటీలు, అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ. అన్నాను మరొకసారి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు పోవాలి, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా దీపం పథకం కింద 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం, మేనిఫెస్టోలో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే నిరుద్యోగులు ఏ విధంగా అంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి యువతను మోసం చేశాడు, మహిళను మోసం చేశాడు, రైతులను మోసం చేసి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పేదవారు ఇప్పుడు అన్నం తినాలి, కడుపు నిండా అన్నం తినాలనే గొప్ప ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయడం, ఏ చోట పేదవారికి నిత్యావసర సరుకులు పెరిగిపోవడం, అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మా నాయకుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరందరూ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయండి అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మేము కూడా పెనుగొండ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 100 రోజులు పూర్తయింది ఈ రోజుతో నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము మా సేవలు ఎన్నో కార్యక్రమాలు చేశాం, మా ట్రస్ట్ ద్వారా కావచ్చు నేను అనేక సేవా కార్యక్రమాలు చేశాను, కానీ ఈ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులు, మా వాలంటీర్స్ కి, మా స్టాఫ్ కి, ముఖ్యంగా యువత ముందుకొచ్చి మనం పెట్టనే పెట్టాలి, ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతిరోజు ఇక్కడ అన్ని పరిశీలిస్తూ చేసిన కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి అన్నా క్యాంటీన్ కి నేను చాలా సార్లు వచ్చాను, అక్కడ వచ్చినప్పుడు పేదవారు, మహిళలు, హాస్పిటల్కి వచ్చిన వారు, బేల్దార పనికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భోంచేసిపోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, నాకు సహకరించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. విశ్వవ్యాప్తంగా వైసీపీ పార్టీ ఉత్సవాలు చేసుకుంటున్నారు, మరి ఎందుకు చేసుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. ఏం ఘనకార్యం చేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో వాళ్ళు వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మేము ఏం చేయలేకపోతున్నాం, అట్లీస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని మేము కలవలేకపోతున్నాం అని కూడా చెప్తున్నారు. మరి ఈ రోజు బైక్ ర్యాలీలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, మరి ఏ విధంగా ర్యాలీలు చేసుకుంటున్నారు ప్రజలకైతే మాకైతే అర్థం కావడం లేదు. వైసీపీ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అయిపోయింది, వైసీపీ భయం పుట్టుకుంది. ఎప్పుడైతే పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయిందని కూడా చెప్తున్నాం. ప్రజలందరూ
ప్రతి ఒక్కరూ జగన్ మోహన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. What the lally?